वेलकम बैक टू सिटी न्यूज़। नाजरपेट अनगोल वारी वीधि वेसी श्री पांडुरंगस्वामी देवस्थान 82వ वार्षिक महोत्सव गुरुवार प्रारंभम आर रोज जगे महोत्सव में भाग में तोली रोज स्वामी वारी पंचामृताभिषेक विष्णु सहस्रनाम पूजल निर्वहित्रम भक्त अधिक संख्य में विचे स्वामीवारी कृपक पात्र कावानी देवस्थान सभ्युपार कार्यक्रम में दुर्गा नागराजु शर्म कार्यक्रम में दुर्गा नागराजु शर्म दुर्गा साई भरद्वाज शर्म కృష్ణ మురళీ కృష్ణ కాకునూరి శిర సూర్య కుమార్ తదితరులు పాల్గొన్నారు 12/5/2022 గురువారం నుంచి 17/5/2022 మంగళవారం వరకు కూడా అత్యంత వైభవంతంగా జరుగును ఉదయం పూట 7 గంటల నుండి స్వామివారికి అభిషేకము తదనంతరం విష్ణు సహస్రనామ పూజ ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 నుంచి స్వామివారికి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతే కాకుండా 15వ తారీఖు నరసింహస్వామివారి జయంతి సందర్భంగా రుక్మిణీ కళ్యాణం ఉదయం 10 గంటల నుంచి రుక్మిణీ కళ్యాణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతే కాకుండా మహా విశేష పర్వదినంగా సాయంత్రం పూట 6:30 గంటల నుంచి స్వామివారి రథోత్సవం అత్యంత వైభవయుతంగా జరుగును అంతే కాకుండా 16వ తారీఖు వైశాఖ పౌర్ణమి సోమవారం రోజున ఉదయం 10 గంటల నుండి స్వామివారికి సత్యనారాయణ స్వామి వ్రతము 17వ తారీఖు ఉదయం మంగళవారం 11 గంటల నుంచి భక్తులందరూ కూడా అన్నప్రసాద ఉత్సవాలలో భాగంగా రాత్రి శ్రీ చంద్రమౌళీశ్వర భజన మండలి మరియు మువ్వ గోపాల భజన మండలి తెనాలివారి ఆధ్వర్యంలో భక్తి పాటల విభావరి తోట వెంకట సుబ్బారావు లక్ష్మీల సౌజన్యంతో నిర్వహించారు। అన్నదానాల్లో విశిష్టమైనదని సాయి లక్కరాజు అన్నారు। స్థానిక చిన్న ఊరు డొంకరోడ్లోని పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కన్నెగంటి వైభవకృష్ణ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షులు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు। సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ యుగంలో దానానికి విశిష్ట స్థాయి కలదని ప్రతి ఒక్కరూ వేడుకలను పేదలతో జరుపుకోవడం వల్ల దేవుని కృప పొందగలరని తెలిపారు। తెనాలి రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ నిరవధికంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా సమితి సభ్యులను అభినందించారు। సేవా సమితి సభ్యులు విశ్రాంత బ్యాంక్ అధికారి జే సర్వేశ్వరరావు డొంకరోడ్ల గల మార్తి ఆలయానికి ఫ్యాన్ను ఆలయ పరివేక్షకుడు దేశేకు అందించారు। సుమారు 160 మందికి భోజనాలు అందించారు। ఈ కార్యక్రమంలో విమల్ కోటేశ్వరరావు అఖిల్ తదితరులు పాల్గొన్నారు। నూట అరవై మంది పేదలకు అన్నదాన వితరణ జరుగుతుంది। ఇక్కడ ప్రతి నెల మొదటి గురువారం తప్పక జరిగే ఈ కార్యక్రమం ఈ రోజున చిరంజీవి వైభవకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మరొక గురువారం పెట్టుకోవడం జరిగింది। ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లోని శుభకార్యాలను పుట్టినరోజులను ఇలా పేదలతో పంచుకుంటే దేవుడు తప్పకుండా ఉంటుందని అనుకున్నాను। ఇదే విధంగా ఈ రోజున మనం జే శివనాగ వరప్రసాద్ మరియు వారి సోదరులు ఇక్కడ మార్తి ఆలయానికి గాలి పంకను భోజనం చేయడం జరిగింది। మండల కేంద్రం అమృతలూరు హిందూ శ్మశాన వాటికలో అభివృద్ధి పనుల నిమిత్తం ప్రవాస భారతీయ దంపతులు ముందుకు రావడం అభినందనీయమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అన్నారు। గురువారం అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో జరిగిన కార్యక్రమంలో ముప్పనేని పకీరయ్య లక్ష్మీ ఈశ్వరమ్మ దంపతుల జ్ఞాపకార్థం మనుమడు ఎన్ఆర్ఐ దంపతులు కన్నెగంటి వెంకట శివ నాగేంద్ర ప్రసాద్ పద్మజలు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమ నిర్వాహకురాలైన గుత్తికొండ శాంతకుమారి పర్యవేక్షణలో 1.5 లక్షల విరాళంతో శ్మశానంలో కట్టెలు నిల్వ చేయడానికి ఉపయోగించే స్టోర్ రూమ్ నిర్మాణాన్ని ఎన్ఆర్ఐ దంపతులు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు రాపర్ల వెంకట సూర్యనారాయణ పాములపాటి శివనాగేశ్వరరావు కొడాలి వెంకటేశ్వరరావు వీరగంధం శ్రీనివాసరావు వెలువోలు రాజగోపాలరావు వెలువోలు మదన్ మోహన్ రావు కొత్తపల్లి భాస్కర్ రావు మదన్ మోహన్ రావు పరిచూరి జగదీష్ బొడ్డు సీను తాత నాగేశ్వరరావు అంపటి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు। హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి విరాళం ఇచ్చిన ఎన్ఆర్ఐ కంటే శివనాగేంద్ర ప్రసాద్ పద్మజ దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు।
దాని పని కూడా పూర్తి చేసి ఈ రోజున మరి వాళ్ళు అమెరికా వెళ్తున్నారు వారి దూర ప్రాంతంలో ఉండా వారి తాతగారు అమ్మమ్మ గారి పేరు మీద ఇవ్వటం మరి చాలా మరి మంచి కార్యక్రమం మరి అందరూ కూడా మేము దాతలు ఎవరకాళ్ళు స్పందించి మరి శ్మశాన వాటికి నేను పూర్తిగా మరి అందరూ సహకరిస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని మరి దగ్గర నుండి చేర్చుతున్న మరి గుత్తికొండ శాంత కుమార్ గారికి అట్లాగే అనేక మంది దాతలకు మా కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీనిలో ఈ శ్మశాన వాటిక యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి శాంత కుమార్ గారికి చెదోడు అగ్రోడుగా అనేక మంది తమంతటికి తామే దాసలు ముందుకొస్తున్నారు. వేసవికాలం వచ్చేసింది, ఇంకేముంది, సీజనల్ ఫ్రూట్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. కేవలం వేసవికాలం మాత్రమే దొరికే మధుర ఫలాలు అందరినీ ఎంతగానో నోరెర్రిస్తున్నాయి. ఇందులో ప్రధానమైన తాటిముంజలు నగరంలో అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా తాటిముంజలను ఎంతో ఇష్టంగా ఆరగిస్తూ మధురానుభూతిని పొందుతున్నారు. ప్రకృతి సిద్ధమైన ఫలాలు కావడంతో శీతల పానీయాలతో పోలిస్తే తాటిముంజలను తీసుకునేందుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ తాటిముంజల్ని చూడండి, తెల్లటి వర్ణంలో చూపరులను ఎంతగా ఆకర్షిస్తున్నాయి కదూ. అవును, అన్ని ఫలాలతో పోలిస్తే తాటిముంజలు అనేవి అందరికీ ఎంతో ఇష్టమైన మధుర ఫలాలు. చూసి చూడగానే తినేద్దామా అనే విధంగా ఊరిస్తున్నాయి కదా. చూడగానే తినాలని అనిపించడంతో పాటు ఇలా తిన్నామో లేదో అలా వెంటనే నోట్లో కరిగిపోయే స్వభావం ఈ మధుర ఫలాలకు ఉంటుంది. అలనాటి కాలంలో ఎప్పుడో ఎక్కడో మన పల్లె సీమల్లో తాటిముంజలు తిన్న రోజులు గుర్తుకు వస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్కూల్స్ కాలేజీలకు సెలవులిచ్చిన అనంతరం అమ్మమ్మలు తాతయ్య గారి ఇళ్లకు వెళ్లడం, వేసవి కాలాన్ని ఎంజాయ్ చేయడం, పనిలో పనిగా చిన్ననాటి స్నేహితులతో కలిసి తాటిముంజలు ఆరగించడం ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. కాని కాలం గడిచే కొద్దీ అందరూ బిజీ లైఫ్లో పడి సాంప్రదాయాలను విస్మరించారు. భావితరాల్లో పల్లెసీమలను చూపించడం మానేసి వారిని కూడా చదువుల మోజులో పడేసి అందమైన ప్రపంచానికి దూరంగా ఉంచేస్తున్నాం. ఇలాంటి తరుణంలో ఎన్నో ప్రకృతి అందాలతో పాటు ప్రకృతి సిద్ధమైన కాలానుగుణంగా లభించే మధుర ఫలాలను కూడా దూరంగా ఉంచేస్తున్నాం. ఫ్యాషన్ మోజులో పడి జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ అలవాటు చేసి చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఎంతో ప్రమాదకర స్థాయిలో జీవితాన్ని గడిపేస్తున్నాం. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను ఒక్కసారి నెమరవేసుకునే అవకాశం మన గుంటూరులో లభిస్తోంది. వేసవికాలం ఆరంభం కావడంతో సీజనల్ ఫ్రూట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ప్రధానమైనది తాటిముంజలు. చాలా అరుదుగా దొరికే ఈ సీజనల్ ఫ్రూట్ అందరినీ ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నగరంలోని అనేక ప్రధాన కూడల్లో అందమైన ఆకారాల్లో తాటికాయలు రారమ్మని పిలుస్తున్నాయి. వీధుల వెంట అలా వెళ్తున్న ప్రజానికం తాటిముంజలను చూసి ఒక్కసారిగా ఆగిపోతున్నారు. అలనాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఎంతో ఇష్టమైన తాటిముంజలను కొనుగోలు చేసి కుటుంబ సమేతంగా ఆరగిస్తున్నారు. పైగా కూల్ డ్రింక్స్ వల్ల కలిగే నష్టాలు, ప్రకృతి సిద్ధమైన ఫలాలను తీసుకోవడం వలన కలిగే లాభాలను వివరిస్తూ పిల్లలు సైతం మరింత ఇష్టంగా తాటిముంజలు తినేలా తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. తాటిముంజలు తింటే వేసవికాలంలో చలవ చేయడంతో పాటు ఎండాకాలంలో చెమటకాయలు వచ్చిన వారికి తాటిముంజల్లోని నీటిని శరీరంపైన పూయడం ద్వారా త్వరగా పరిష్కారం లభిస్తుందని ప్రజలు తెలిపారు. కరోనా వైరస్ మిగిల్చిన అనేక నష్టాల అనంతరం ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లలో చాలా వరకు మార్పులు వచ్చాయని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రకృతి సిద్ధమైన తాటిముంజలను ఎంతో ఇష్టంగా తీసుకుని మనసారా ఆరగించి మధురానుభూతిని పొందుతున్నట్లు వారు వెల్లడించారు. ఎంత ఫ్యాషన్ ముందుకొచ్చినా మన ట్రెడిషన్ని మర్చిపోలేము. సో నువ్వు ఎంత ఫ్యాషన్గా కూల్ డ్రింక్స్ తాగినా అది నీకేం హెల్త్ కాన్షియస్ కాదు. సో ఇవి హెల్త్కి హెల్త్ ఇస్తుంది, మనకి చలవ కూడా చేస్తుంది. ఎండాకాలం ఇంకా బెస్ట్, అంటే వేడి చేయకుండా కొంచెం తగ్గించి ఎండ తీవ్రత తెలియకుండా చేస్తుంది చల్లగా కొద్దిగా. మా చిన్నప్పుడు పల్లెటూరే మాది, అక్కడ తినేవాళ్ళం బాగా అలవాటు. ఇంకా వాటితోటి బండ్లు చేసుకొని ఆడుకునేవాళ్ళం తిన్న తర్వాత. హెల్త్కి మంచిది, ఇప్పుడు పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి తీసుకుంటున్నాం. వేడి ఇప్పుడు బాగా ఎండాకాలం కదండి, వేడి చేయకుండా ఇవి తింటే చలువ చేస్తుంది అన్నమాట. సో అందుకనేసి ఇప్పుడు పిల్లలకు కానీ వాళ్ళు తింటే ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ తర్వాత కూడా తెలుస్తుంది కదా, ఈ సీజన్లో వస్తాయి తీసుకోవాలి అనేసి. అట్లా బాగుంటుందండి, అప్పుడు ఫ్రీగా తినేవాళ్ళం, ఇప్పుడు డబ్బులు పెట్టి తింటున్నాం. లేదు, ఇంటి దగ్గరే ఉండే, చుట్టుపక్కల అంటే పొలాల్లో ఉండే పెద్దవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు తాతయ్యలు వాళ్ళు, మనం తినేయడమే అన్నమాట. ఊరికే జస్ట్ అలా కొట్టిస్తే కాయతోటే తినేసేవాళ్ళం, లేదంటే చల్లగా అందులో మళ్ళీ
పంచదార వేసుకొని తినేవాళ్ళం అలా ఎక్స్పెరిమెంట్లు కూడా చేసేవాళ్ళం అన్నమాట మా పిల్లలకి అయితే తెలుసండి మా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటే అందుకే ఎక్కడ ఉంటే అక్కడ వాటి కోసం వస్తూ ఉంటాం అన్నమాట చిన్నప్పుడు ఏంటి చెట్టు కోసుకొని తినేవాళ్ళం ఎక్కడ పల్లెటూరులకు వెళ్ళి తర్వాత ఇక్కడ బయటకు వచ్చినాక కొనుక్కొని తింటున్నాం ఎండాకాలం బాగా వస్తుంది మిగతా టైం దొరకదు అక్కడ కష్టపడేది వాళ్ళు పాపం కష్టపడతారు చెట్టు ఎక్కువ కొయ్యాలి మళ్ళీ ఇల్లు కొనుక్కోవాల్సిందే ఇల్లు కొనుక్కొని మళ్ళీ ఆటోలు వేసుకొచ్చి తీసుకొచ్చి పని చేసుకొని సాయంత్రానికి పోతారు నాలుగు ఐదు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతారు పాపం వాళ్ళు చాలా బాధే ఆటోలు వేసి రావటం అమ్మటం అనేది డజన్ 50 రూపాయలు అంటున్నారు అట్లా మరి అట్లా తప్పదు చల్లగా ఉంటుంది ఐదింటే కొద్దిగా కూలింగ్గా ఉంటుంది ఒంట్లో టేస్ట్ బాగానే ఉంటుంది ఎండాకాలం ఎండలు ముదురుతున్నాయి కాబట్టి తాటి ముంజలు తినాల్సిందే తాటి ముంజల వల్ల దానికి ఇలా మంచి లాభాలు ఉన్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కూల్ డ్రింక్ వల్ల లేనిపోయిన రోగాలు తెచ్చుకోవటం ఈ కరోనా దెబ్బగా సగం వల్ల కరోనా రావడం కారణం కూడా కూల్ డ్రింక్ వల్లే అందుకని దయచేసి కూల్ డ్రింక్ ఎవరు తాగొద్దు ఇసమంటే చల్లద పదార్థాలు కొబ్బరి బోణం నీళ్ళు తాటి ముంజలు లాంటివి అవి మనిషికి ఆరోగ్యం నీరు పదార్థాలు కాబట్టి చెట్టు నుంచి స్పష్టంగా వచ్చాయి కాబట్టి అవి తీసుకొని తాగాల్సింది మాత్రం మేము దాదాపుగా ఈ తినటం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది మన నీటిలో ఒంటిలో ఉన్న బాడీలో నీరు పెరుగుతుంటుంది ఈ ఇలాంటి తినటం వల్ల ఎక్కువ ఎనర్జీ పెరుగుతుంది ఈ ఎండాకాలంలో నీరసం రాకుండా ఎక్కువ శక్తి ఇస్తుంది కాబట్టి ఇలాంటి తినటం వల్ల మన ఆరోగ్యం బాగా కాపాడుకోవచ్చని జనాలకు తెలియజేస్తున్నామండి దీనికి బాగా వాడి జనాలు ఆరోగ్యం కాపాడుకొని కోరుకుంటున్నాం ఆ చిన్నప్పుడు మేము నర్సీపట్నం ఉండేవాళ్ళమండి అక్కడ తినేవాళ్ళం అప్పుడు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకు ఒకసారి తినిపిస్తే నచ్చినాయి అప్పుడు కావాలని చెప్పి మాది నర్సరావుపేట అండి ఊర్లో తోట పక్కన చెట్లు ఉంటాయి కోసుకొని అక్కడే తినేవాళ్ళం ఇక్కడ వేరే వాటి తినేకంటే ఎండాకాలం ఇది మంచిది కదండి వాళ్ళకి అలవాటు చేస్తున్నాం అండి తప్పదు ఇప్పుడు తీసుకుపోతుంది పిల్లలకి చిన్నగా ఫ్రిడ్జ్లో పెట్టి ఏదో చల్లగొంట తినంటే వాళ్ళు తింటున్నారు ఐస్ క్రీమ్ లాగా తింటున్నారు చాలా మంచిది కదండి ఇది ఇప్పుడు కూడా దీన్ని మందు లేకుండా పెంచుతున్నారు కదండి అది చాలా మంచిది అయితే ఎక్కడో పల్లె సీమల నుండి మన నగరానికి తాటికాయలను తీసుకురావడంలో ఎంతో కష్టం కూడా దాగి ఉంది తెల్లవారుజామునే తోటలకు వెళ్లి ఎంతో కష్టపడి తాటి చెట్లను ఎక్కి కాయలను కోసుకొచ్చి అనంతరం ఆటోలలో తీసుకువచ్చి మన నగర ప్రజలకు వ్యాపారులు అందిస్తున్నారు పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్లి వేలకు వేలు తగలేసి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే కంటే సహజ సిద్ధమైన ఫలాలను ఆరగించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తుంది మీ అభిమాన సిటీ న్యూస్. సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంటల వ్యర్థాలను రైతు సోదరులు కాల్చకుండా భూమిలో కలియదున్నుకోవాలి. ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు సూచన. విద్యుత్ బిల్లుల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులను సంప్రదించాలి. విద్యుత్ ఈ హరిబాబు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.